అయినా సాంబయ్య, అయ్యా లేనాయనా, లేరా? ఏంద్రా ఇది, రాత్రి నుంచి ఇక్కడే పడున్నావు. పద నాయన, ఇంటికి పోదాం పద. తల్లి పోతే బంధం పోతుంది, తండ్రి పోతే బంధుత్వం పోతుంది, సోదరుడు పోతే బలగం పోతుంది, కొడుకు పోతే కొలివిపోతుంది, కానీ భార్య పోతే సర్వం పోతుందంటారు. బంగారం లాంటి పెళ్ళాన్ని పోగొట్టుకున్నాను, ఇక నేనెవరికోసం బతకాలి నాయనమ్మా? నాకేముందని? పిచ్చి నాయన, ఉన్నదంతా ఇక మీదటే ఉందిరా. నీ పెళ్ళాన్ని వదిలిపెట్టిపోయిందనుకుంటున్నావా? లేదురా, దాని మనసు ఎప్పుడు నీ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. నీతో పాటు నీ మనసంలో భాగం పంచుకోవడానికి నోచుకోని రాములమ్మ, నీ ఒళ్ళో పడుకోవాలని అదే నీకు బిడ్డగా పుట్టిందిరా. నువ్వు పిచ్చివాళ్లాగా ఇక్కడే ఉంటే నీ బిడ్డ అల్లా పల్లా ఎవరు చూస్తారా? దానికి కావలసిందంతా ఎవరు చేస్తారు? సాంబయ్యా, ఏమిట్రా, రావులమ్మ జ్ఞాపకం వచ్చిందా? సారాయి తాగే రోజులే బాగుండే పంతులు గారు, మత్తులో పడి అన్నీ మర్చిపోయేటోణ్ణి. అది మానేసే తలకి రోజు కన్నీళ్లు తాగాల్సి వస్తుంది. పిచ్చివాడు, పోయిన వాళ్లతో పాటు అందరము పోతామా? ఉన్నవాళ్లలో పోయిన వాళ్ళని చూసుకుంటూ బతకాలి. రాములమ్మ పోయి సంవత్సరం దాటింది, అన్నీ వదిలేసి నువ్వు ఇక్కడే పడుంటున్నావు. నీ బిడ్డ గురించి ఆలోచించావా? ఎంతకాలమే నా కస్తూరి దగ్గర పెంచుతావురా, రేపు ఆ పిల్లకు పెళ్ళైతే నీ బిడ్డ గతేంటి? వెళ్ళి నీ బిడ్డను తెచ్చుకొని రాములమ్మ నా పసిదానంలో చూసుకుంటూ బతుకు. పో. నాయనమ్మా, నువ్వు వెళ్ళి పాపం తీసుకురా. ఎందుకురా? కస్తూరి పెళ్లి చేసుకుని సుఖంగా ఉండాలంటే నా బిడ్డ ఆడుండకూడదు. రేపు దాన్ని చేసుకున్నాడు, ఇదెవత్తీని వీధిలో విసిరేస్తే ప్రేమగా పెంచుకున్న కస్తూరి పరిస్థితి ఏంది? నా బిడ్డ గతి ఏంది? ఏంటేంది, కస్తూరిని ఎవడో ఎందుకు చేసుకుంటాడ్రా? చేసుకుంటే నువ్వే చేసుకోవాలా? నా బొందిలో పేనముండగా నేనింకో పెళ్లి చేసుకోను. ఆ భగవంతుడు నాకు అన్యాయం చేసి నా రావులమ్మ తీసుకెళ్లిపోయాడు. ఇక ఈ జన్మకి ఇంకో పెళ్లి మాట తప్పదు. నీకు పెళ్ళా కావాలని నేను రెండో పెళ్లి చేసుకోమంటలేదురా? ఈ బిడ్డకు ఒక తల్లి కావాలని చేసుకోమంటున్నా. రావులమ్మ పోయినప్పటి నుంచి కూడు నీళ్లు లేకుండా ఆ గుడి దగ్గరే పడుతున్నావు. నీ వాళ్ళకు చూస్తే నాకు భయంగా ఉంది నాయన. జరిగిందేదో జరిగిపోయింది నాయన. సాంబయ్య, నీకు రాములమ్మంటే పచ్చి ప్రాణాలు కదా. బతికినంతకాలం అది ఏమైనా అడిగిందా? పోతూ పోతూ ఒక్కటే కోరింది, కస్తూరి నీ బిడ్డకి తల్లి కావాలని. దాని కోరిక తీర్చావు. పరలోకాల్లో ఉండే దాని ఆత్మ శాంతి పొందేట్టు చెయ్యవా? ఇప్పుడు వాళ్ళతో నేను మాట్లాడుస్తా. నువ్వు ఆరు చెప్పు, నూరు చెప్పు, నేను చచ్చిన ఈసారి నీ మాట విన్నా. ఉన్నంతలో కలో గింజో తాగి కళకళలాడుతూ తిరుగుతున్న బిడ్డల్ని చూసుకుని మా కష్టాలన్నీ మర్చిపోయి హాయిగా తిరుగుతున్న మమ్మల్ని బలవంతం చేసి ఆ మొరటోడికి నా పెద్ద కూతుర్ని ఇచ్చి చేసి మా కొంపు కూల్చావు. వాడు నా బిడ్డని నమ్ముకుని ఇద్దరిని పట్టను పెట్టుకున్నాడు. ఇప్పుడు రెండో దాన్ని కూడా చూస్తూ చూస్తా కసాయ వాడికి ఇచ్చి చేసి నా గుండెల్లో చుచ్చు పెడదాం అనుకుంటున్నావా? నా కడుపులో తగిలే మంట నీకేం తెలుసు? అసలేం మొహం పెట్టుకున్నాడు వచ్చావు. నోరు ఉంది కదా ఊరికి బాగబాక. చిచ్చు పెట్టానంటే చిచ్చు, మనవడికి మనవరాలు ఇచ్చి చేసుకోవడం చిచ్చు పెట్టడమా? కూతురు పోతే నీకు ఒక్కదానికైనా బాధ నాకు లేదు? అది నీ కూతురు అయితే నాకు మనవరాలు కదూ. అయినా కూతురు ఉండమయ్యాలని ఏ తల్లి కోరుకుంటుందే గార్దె? ఊరు ఊరు మంగళం మీద పడ్డట్టు ఊ అంటే నా మనవడి మీద పడ్డారంటే మొరటోటు కసాయోడని వాడేం చేశాడే పాపం? దానికి భూమి మీద రుణం తీరిపోయింది పోయింది.
తను పోతా పోతా తను గుర్తుగా దాని బిడ్డను మన ఒళ్ళో వేసిపోయింది. ఏం మా కస్తూరి చెప్పు, రాములమ్మ పోయేటప్పుడు దాని చేతిలో చేసి ఏం చెప్పావు? దాని బిడ్డని నీ బిడ్డగా చూసుకుంటానని కదూ, నీ మనసులో ఏమనుకుని చెప్పావు చెప్పు. పిల్లకాకి అదేంటి చెప్పేది? నేను చెప్తా విను. చెప్పు తల్లి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ పిల్లను రంగడికిచ్చి చేయాలని ఖాయం చేశా. వాడు డబ్బున్నాడు, రెండు పక్కల పెళ్లి ఖర్చు వాడే పెట్టుకుంటా అన్నాడు. ఏంటేంది ఆ రౌడీ రంగడికి కస్తూరి నుంచి పెళ్లి చేస్తావా? పైగా వాడు డబ్బున్నాడు, ఆ డబ్బు కోసం. సేయ్, నా బొందిలో ప్రాణం ఉండగా ఈ పెళ్లి జరగనివ్వనే. కస్తూరిని నువ్వు నా మనవడికి ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఆ రౌడీ గారికి ఇచ్చి నువ్వు ఎట్టా పెళ్లి చేస్తావు నేను చూస్తాను. డబ్బు కోసం ఇంత తీసేస్తావా? ఇంత గడి ఇస్తావా? నీకు దండం పెడతాను, నాకు పెళ్లి వద్దమ్మా. నోరు మూసుకో, నీకు ఇష్టం నా లేకపోయినా ఈ పెళ్లి జరిగి తీరుతుంది. అన్నయ్య మీరు తాంబూలు అల్పించుకోండి. అలాగేనమ్మా. ఏరా, ఈ ఇంట్లో నా బిడ్డుందని తెలిసి, దానికి కస్తూరి తల్లిగా ఉంటోందని తెలిసి కూడా తాంబూలాలు పుచ్చుకోవడానికి వస్తావురా? పర్వాలేదులే, నీ బిడ్డ కస్తూరి తల్లిగా ఉంటది, తండ్రిగా నేనుంటాను. పాటు నా పసుపు కుంకాలు కూడా బలి తీసుకున్న దుర్మార్గుడు, ఉన్న ఈ ఒక్క బిడ్డని ఓ ఇంటి దాన్ని చేద్దామంటే నన్ను సుఖపడనీయకుండా చేసావు. నా కడుపు మండిపోతుందిరా, నువ్వు బాగుపడరా? నీకు తగలకుండా పోదు. నా బిడ్డ ఏనాడైతే పోయిందో ఆనాడ నీకు మాకు రుణం తీరిపోయింది. పా ఎక్కడి నుంచి, ఇంకెప్పుడు మా గడుపు తగ్గొద్దు. పావు, నీ మాకు నాకు చూపించొద్దు. నా పెళ్ళం పోయినాక ఈ కుటుంబాన్ని ఆదుకోవడం నా బాధ్యత అనుకున్నాను, కానీ నువ్వంత నిక్కచ్చిగా నాతో రుణం తీరిపోయింది అన్నాక ఇక నా బిడ్డ ఇంట్లో ఉండడానికి ఇల్లేదు. నా బిడ్డ నాకిచ్చే, నే పోతా. ఇదిగో నీ బిడ్డ, ఏ ముహూర్తాన్ని పుట్టిందో తల తెప్పు కొట్టుది, ఇద్దరు పట్టును పెట్టుకుంది, అది ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నా బిడ్డను మాకు కొట్టేశాను, నన్ను చంపినా ఇవ్వను. ఇన్నావా, నువ్వు రుణం తీరిపోయిందనుకుంటున్నావే గాని నీ కూతురలు అనుకోవడం లేదు. అది నా బిడ్డకు తల్లిగా ఉండాలనుకుంటోంది, ఇంకొకటికి పెళ్ళంగా ఉండాలనుకోవట్లేదు. మళ్లీ దానికి ఇంకొకటితో పెళ్లి చెయ్యాలని చూశావో, అత్తని కూడా చూడకుండా తుక్కు రేగ్గొడతాను. జాగ్రత్త.